ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చెను. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకాయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పెను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చాలండి, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, అద్దరికి వెళ్దాం ఏమన్నాడంటే ఆయన, అద్దరికి వెళ్దాం అని అన్నప్పుడు వారు ఆయనను ఏమండి, వారు జనులను పంపివేశారు. వారు అనగెవరు? యేసు ప్రభు వారి యొక్క శిష్యులు జనులను పంపివేసి ఆయనను అంట ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఉన్న పాటున చిన్న దోణిలో, ఎందులోనంట? చిన్న దోణి. ఈ దోణి ఏ దోణి అంటమ్మా? పెద్ద దోణి, చిన్న దోణ? పెద్దది కాదు, చిన్నది, చిన్న దోణి. ఉన్న పాటున చిన్న దోణిలో ఆయనను తీసుకుని పోయిరి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి తన శిష్యులతో కలిసి గలిలియా సముద్రములో ఏమండి చిన్న దోణిలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్న పాటున చిన్న దోణిలో ఆయనను తీసుకుని వెళుతూ ఉండగా ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వెళ్ళినాయి అంట. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు ప్రయాణమైనట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ఉన్న దోణె, యేసు లేని దోణెలు. యేసు ఉన్న దోణె ఒకటి, మిగతాయి యేసు లేని ధోనెలు. దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ సముద్రము అనగా లోకం, సముద్రం అనగా ఏంటి చెప్పండి? లోకమే. ఈ చిన్న ధోనె ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే రక్షకునిగా కలిగి ఉంటారో వారే ఈ చిన్న ధోనె. యేసు ప్రభువును కలిగిన వారు ఈ చిన్న ధోనికి సూచనగా ఉన్నారు. చిన్న దోణి అనగా మన జీవితమే. యేసుక్రీస్తును కలిగి ఎవరైతే ఈ లోకములో ఏమండి జీవిస్తూ ఉన్నారో, ప్రయాణం చేస్తూ ఉన్నారో, వీరందరూ కూడా ఈ చిన్న దోణికు సూచనగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న దోణిలో ప్రభువును ఎక్కించుకున్నారు శిష్యులు. ఎక్కించుకుని ఏమండి గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మరికొన్ని దోణెలు వెళ్ళిని. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? అప్పుడు పెద్ద తుఫాను రేగి, తుఫాను ఎంత తుఫాను అంటమ్మా? పెద్ద తుఫాను. చిన్న దోణె, పెద్ద తుఫాను. పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణె మీద అలలు కొట్టినందున దోణె నిండిపోయెను. ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టిని అంట. అలలు ఏ దోణి కొట్టిని? ఆయన ఉన్న దోణికే అలలు కొట్టిని. కానీ ఆయన ఉన్న దోణి మీదకే తుఫాను వచ్చింది, ఆయన ఉన్న దోణి మీదకే గాలి వచ్చింది, ఆయన ఉన్న దోణి మీదకే పెద్ద తుఫాను రేగి ఆ దోణి మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరికొన్ని దోణులు ఆ సముద్రములో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అయితే ఆ దోణిల మీదకి తుఫాను రాలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి ఈ లోకములో జీవిస్తూ ఉంటారో, ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉంటారో, అలాంటి వారి జీవితములో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, తుఫాను లాంటి సమస్యలు వారికి ఎదురవుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ఉన్న దోణిని అలలు కొట్టిని కానీ మిగతా దోణిల్ని కొట్టలేదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అప్పుడు శిష్యులు ఏం చేశారో తెలుసా? ఆయన దోణి అమరమునకు వెళ్ళి దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోతూ ఉన్నాడు. నిద్రపోతూ ఉండగా పైన భయంకరమైన గందరగోళం జరుగుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగంలో మూడిటిని మనం చూడగలం. ఒకటి గొప్ప తుఫాను, రెండు గొప్ప నిమ్మలం లేక గొప్ప నెమ్మది, మూడు గొప్ప ప్రశ్న. దేవుని బిడ్డలారా, కనుక యేసు ఉన్న దోణి మీద గొప్ప తుఫాను రేగి అలలు చేత కొట్టబడింది. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ప్రభు వాడ అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రపోతూ ఉన్నాడు. పైన ధోనిలో భయంకరమైన అలజడి జరుగుతూ ఉంది. ఆ సమయంలో యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారట? బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో చెప్పి నిద్రిస్తున్న ఆయనను ఏం చేశారమ్మా? లేపారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లేపినప్పుడు ప్రభు ఏం చేశాడో తెలుసా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిమ్మలమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని బిడలమైన మనం యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకునిగా కలిగి ఉండి ఈ లోకములో ఆత్మీయ యాత్రను కొనసాగిస్తూ ఉంటాము, అలాంటప్పుడు యేసు ఉన్న జీవితాల మీదకి తుఫానులు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు మనం చేయవలసిన పనేటో తెలుసా? మన దోణిలో యేసయ్య ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఎలాగైతే ఆ దోణిలో అమరమున నిద్రపోతున్న ప్రభువును లేపారో, అలాగునే మన ఆత్మీయ జీవితంలో తుఫాను లాంటి సమస్యలు, గొప్ప తుఫాను లాంటి సమస్యలు ఎదురైనప్పుడు దేవునికి మొర్ర పెట్టేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులను ఆశ్రయించేవారిగా ఉండకూడదు, మనుషుల దగ్గర మొర్ర పెట్టుకునేవారిగా ఉండకూడదు. సాధారణంగా శ్రమ వచ్చినప్పుడు మనం చేసే పని ఏంటో తెలుసా? మనుషులను ఆశ్రయిస్తాం, మనుషుల సలహాలు కోరుతూ ఉంటాం, అక్కడికి పరిగెడతాం, ఎక్కడికి పరిగెడతాం, ఆడి దగ్గరికి వెళ్తాం, ఈడి దగ్గరికి వెళ్తాం, ఆడి చెప్పింది చేస్తాం, ఈడి చెప్పింది చేస్తాం, అందరూ చెప్పింది చేస్తాం. కానీ శ్రమలో, శోధనలో, కష్టములో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం మర్చిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి మొదటిగా. తర్వాత నువ్వెన్ని ప్రయత్నాలన్నా చేయి, మొదట నీ సమస్య ప్రభుతో చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శిష్యులు చేసిన పని అదే. ప్రభువును లేపారు, ఆయనకు మొర్రపెట్టారు, ప్రభువా మేము నశించిపోతూ ఉన్నాం నీకు చింత లేదా? ప్రభుతో నీ సమస్య చెప్పకుండా ఎంతమందికి నీ సమస్యలు చెప్పుకున్నా, నువ్వు ఎన్ని తిప్పలు పడినా అవన్నీ వ్యర్థమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ శ్రమలో, నీ శోధనలో, నీ కష్టములో నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి మొర్ర పెట్టే వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా ఉంటే గొప్ప తుఫాను నీ మీదకి వచ్చినా దేవుడు ఆ గొప్ప తుఫానులో సహితం గొప్ప నెమ్మదిస్తాడట. ఎలాంటి నెమ్మదమ్మా? గొప్ప నెమ్మది. ఇక్కడ ప్రభు ఏమండి నిద్ర నుంచి లేచి ఆయన ఏం చేశాడో తెలుసా? అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని దేంతో చెప్పాడమ్మా? సముద్రముతో చెప్పగా గాలి అణిగిపోయింది, మిక్కిలి నిమ్మలమైపోయిందంట. అంటే నెమ్మది అయిపోయింది అన్నమాట, మిక్కిలి నెమ్మదిగా అయిపోయింది. అంతవరకు ఏమండి భయంకరమైన అలజడి గందరగోళం చేసిన సముద్రం వెంటనే ఎలాగైపోయిందట? మిక్కిలి నిమ్మలమైపోయింది, మిక్కిలి నిశ్శబ్దం అయిపోయింది. లేక గొప్ప నిశ్శబ్దం అక్కడ ఏర్పడినట్లుగా దేవుని వాక్యలో మనం చూస్తూ ఉన్నాం. మన శ్రమలో కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే మనకి కలిగే ఏమండి కార్యం కూడా ఇదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో కూడా ఇలాగే జరుగుతుంది. నీ మీదకు వచ్చింది గొప్ప తుఫాను అయినా ఆ గొప్ప తుఫానులోనే దేవుడు నీకు గొప్ప నెమ్మది ఇస్తాడు అనే సత్యాన్ని గమనించాలి. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? మనుషులకు మొరపెట్టుకోవడం కాదు, దేవునికి మొరపెట్టడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ఏం చేయాలన్నాడమ్మా? ప్రార్థన చేయవలెను. మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా? మీరేం చేయండి? ప్రార్థన చేయండి, తాయిత్తు కట్టించుకోండి అన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా? అతడు ప్రార్థన చేయవలెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం శ్రమలో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఏమండి 7 రకాలుగా ప్రార్థన చేయాలట. మనం ప్రార్థన ఎలా చేయాలమ్మా? 7 రకాలు. 1, విసుకక ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి? విసుకక నిత్యము ప్రార్థన చేయండి అన్నాడు లోకాసువార్త 18:1 ప్రభు. 2, విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. మార్కు సువార్త 11:24 మీరు వేటినైతే అడుగుతున్నారో అవన్నీ మీరు పొందుకున్నారని నమ్మండి అన్నాడు. అక్కడ విశ్వాసముతో ప్రార్థన చేయాలి. 3, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలట? ఆసక్తితో. యాకోబు పత్రిక 5:17 రాయబడి ఉంది, ఆసక్తితో ప్రార్థన చేయాలి. 4, పట్టుదలతో ప్రార్థన చేయాలి. 4, ఎలా ప్రార్థన చేయాలట? పట్టుదల. రోమాపత్రిక 12:12 రాయబడి ఉంది ఆ మాట, పట్టుదలతో ప్రార్థన చేయాలి. 5, మెలకువతో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలమ్మా? మెలకువ. మత్తయి సువార్త 26:41 ప్రభు అంటాడు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. 5, మెలకువతో ప్రార్థన చేయాలి. 6, ఎడతెగక ప్రార్థన చేయాలట. ప్రార్థన ఎలా చేయాలమ్మా? ఎడతెగక. 1 పత్రిక 5:15 ఆ మాటను మనం చూస్తూ ఉన్నాం. ఎడతెగక ప్రార్థన చేయాలి. 6, 7, ఏక మనసుతో ప్రార్థన చేయాలట. ప్రార్థన ఎలా చేయాలి? ఏక మనసు. ప్రార్థించే వారందరికీ ఒకే మనసు ఉండాలి. ప్రార్థించే వారందరికీ 10 కలిసి ప్రార్థన చేసిన 10 ఏముండాలి? ఏక మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 1:14 ఏక మనసుతో ప్రార్థన చేయాలి. అని రాయబడి ఉంది. కనుక ఎలాగున 7 రకాలుగా ప్రార్థించాలి. మనం ఎలా ప్రార్థన చేయాలట? 7 రకాలుగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలార, కనుక యేసు ఉన్న దోణి మీదకి గొప్ప తుఫాను వచ్చినప్పుడు శిష్యులు తొందరపడ్డారు, భయపడ్డారు. ఏమండి, నిద్రిస్తున్న ప్రభువును లేపారు. లేపినప్పుడు జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆయన లేచి వారికి గొప్ప నెమ్మదిని అనుగ్రహించాడు. అలాగే ఈ దినాల్లో కూడా ఏమండి, యేసు ఉన్న ధోని అనబడిన మన జీవితంలో శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఏమంటే గొప్ప గొప్ప తుఫాను, గొప్ప తుఫాను లాంటి సమస్యలు మనకు ఎదురవుతాయి. అలాంటప్పుడు మనం చేయవలసిన పని ఏంటనంటే యేసు ప్రభు శిష్యుల్లాగా ఏమంటే ప్రభువుకు మొర్ర పెట్టేవారిగా మనం ఉంటే ఆ గొప్ప తుఫానులో దేవుడు గొప్ప నెమ్మదినిస్తాడు. ఆ గొప్ప నెమ్మది ఇచ్చాక యేసు ప్రభు శిష్యులు గొప్ప ప్రశ్న వేశారు. ఇక్కడ ఏం వేశారమ్మా? గొప్ప ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న అంటే 40వ వచనం నుంచి చదివితే, అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకునిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప ప్రశ్న యేసు ప్రభువారి శిష్యుల్లో వచ్చింది. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఈయన ఎవరో, ఈయన ఎవరో, గాలియు సముద్రమును కూడా ఈయనకు లోబడుచున్నాయి అనే ప్రశ్న వీరిలో పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఏమండి నివసిస్తూ ఉన్నారు, యేసు ప్రభుతోనే గడుపుతూ ఉన్నారు, యేసు ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళుతూ ఉన్నారు. ఆయన చేస్తున్న అద్భుతాలన్నీ వాళ్ళు చూస్తున్నారు, కానీ ఆయన ఎవరో గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాల్లో కూడా చాలామంది క్రైస్తవులు ఏమండి యేసు ఎవరో తెలియని వారిగా ఉంటున్నారు, యేసు ఎవరో తెలియని వారిగా ఉంటున్నారు, ఆయన శక్తిని ఎరుగని వారిగా అనేక మంది దినాన్ని జీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎవరో మనం తెలుసుకోవాలి. ఈయన ఎవరో, ఈయన ఎవరో అనే గొప్ప ప్రశ్న వారిలో పుట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో యేసు ఎవరో 7 విషయాలు నేను చెబుతున్నాను. మొదటిగా యేసు ఎవరు అని అంటే దేవుని వాక్యము. యేసు ఎవరట? దేవుని వాక్యము. యోహాను సువార్త 1:1 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యేసు ఎవరు అని అంటే మొదటిగా వాక్యమై ఉన్న దేవుడు. రెండవదిగా యేసు ఎవరు అని అంటే యెహోవా అను నామమును ధరించినవాడు. యేసు ఎవరంట? యెహోవా అనే నామం ధరించినవాడు. నిర్గమకాండ 23:20 యెహోవా అనే పేరు యేసుక్రీస్తుకు ఉంది అని అక్కడ రాయబడి ఉంది. మూడవదిగా యేసు ఎవరు లేక ఈయన ఎవరు అనంటే అదృశ్య దేవుని స్వరూపం. యేసు ఎవరట? అదృశ్య దేవుని స్వరూపం అంటే కనబడని దేవుని స్వరూపమే యేసుక్రీస్తట. కొలస్సీ పత్రిక 1:17 ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. మీరు చదువుకుంటే రెఫరెన్స్ రాసుకుని తర్వాత చదువుకోండి. దేవుని బిడ్డలారా, కనుక అదృశ్య దేవుని స్వరూపి. కొలస్సీ 1:15 యేసుక్రీస్తు ఎవరట? అదృశ్య దేవుని స్వరూపి, కనబడని దేవుని స్వరూపము యేసుక్రీస్తు. నాలుగవదిగా యేసు ఎవరు లేక ఈయన ఎవరు అనంటే వాక్యం చెప్తుంది దేవుని పరిశుద్ధుడు. యేసు ఎవరట? దేవుని పరిశుద్ధుడు. మార్కు సువార్త 1:24 మనం ఆ మాట చూస్తూ ఉన్నాం. ఐదవదిగా ఈయన ఎవరు అనంటే ఈయన దేవుని కుమారుడు. ఈయనెవరట? దేవుని కుమారుడు. మత్తయి సువార్త 27:54 మనం ఆ మాటను చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరు అనంటే ఆరో విషయం, దేవుని మహిమ యొక్క తేజస్సు. ఈయన ఎవరట? దేవుని మహిమ యొక్క తేజస్సు. హెబ్రీ పత్రిక 1:3. ఏడో విషయం, ఈయన ఎవరు అనంటే ఈయన లోకరక్షకుడు. ఈయనెవరట? లోకరక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 4:42 ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని చూపిస్తాను రండి అని సాక్ష్యం ఇచ్చిన సమరయ స్త్రీ మాటలు విని యేసును వెంబడించిన సమరయ ఊరి వారందరూ యేసుకు పెట్టిన పేరేంటో తెలుసా? ఈయన నిజముగా లోక రక్షకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? లోక రక్షకుడు. లోకాన్ని రక్షించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడలారా, కనుక ఏమండి, రాబోయే భయంకరమైన నరకము నుండి నిన్ను నన్ను రక్షించేవాడు ఎవరు చెప్పండి? యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే లోకరక్షకుడు. దేవుని బిడ్డలారా, కనుక ఎప్పుడైతే యేసు ప్రభువు వారు గాలిని, ఏమండి, ఆ యొక్క సముద్రమును నిమ్మలపరిచాడో వెంటనే యేసు ప్రభు శిష్యుల్లో ఒక ప్రశ్న పుట్టింది. ఆ ప్రశ్న ఏంటో తెలుసా? ఈయన ఎవరో? ఈయన ఎవరో? గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నాయి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాల్లో కూడా యేసు ప్రభు శిష్యుల వలె, ఏమండి, క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా, దేవుని బిడలని చెప్పుకుంటూ కూడా దేవుని శక్తిని ఎరుగని వారిగా అనేక మంది జీవిస్తూ ఉన్నారు. కనుక ఏమండి, దేవుని శక్తిని మనం గ్రహించే వారిగా ఉండాలి. యేసు ఎవరో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మనం చెప్పుకున్న వాక్యంలో 3 విషయాలు ఉన్నాయి. 1 గొప్ప తుఫాను, 2 గొప్ప నిమ్మలం, 3 గొప్ప ప్రశ్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక దేవుని బిడ్డలమైన ఎవడి మనం యేసు ఎవరో గుర్తిరిగే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఏమండి, ఆయన ఉన్న ధోని మీద ఎప్పుడైతే గొప్ప తుఫాను రేగిందో, ఏమండి, అలలు చేత అది కొట్టబడి ఆ ధోని నిండిపోయిందో, ఆ సమయంలో ఎలాగైతే యేసు ప్రభు శిష్యులు ప్రభువుకి మొర్రపెట్టారో, అలాగే ఏమండి, గొప్ప తుఫాను లాంటి సమస్యలు మన జీవితంలో ఏర్పడినప్పుడు మనము కూడా యేసు ప్రభు శిష్యులాగా యేసు ప్రభువుకి మొర్రపెట్టేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. మన సమస్యను ప్రభుతో చెప్పుకునేవారిగా మనం ఉంటే, ఏమంటే, అది గొప్ప తుఫాను లాంటి సమస్య అయినా గొప్ప నెమ్మది మన జీవితంలో ఆయన కలిగించగలిగిన సమర్థుడు అని దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేవుని బిడలమైన మనం మన శ్రమలో, మన శోధనలో, మన కష్టములో దేవునికి మొర్రపెట్టేవారిగా మనం ఉందాం. అలాగున మొర్రపెట్టి మనకు కలిగే సమస్యలన్నిటి నుండి మనం విడిపించబడేవారిగా, మన జీవితంలో గొప్ప నెమ్మదిని మనం పొందుకునేవారిగా మనం ఉందాం. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. దయచేసి అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి, ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. మా పరమ తండ్రికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా రక్షకుడానికి స్తోత్రం ప్రభువా. తండ్రి, ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, నీవు ఆనాడు చిన్న దోణిలో నాయన సముద్రములో ప్రయాణం చేసినప్పుడు ప్రభువా, నీతో పాటు మరికొన్ని దోనెలు వచ్చెను అనే మాటను చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ నీవున్న దోనె మీదకి గొప్ప తుఫాను రేగినప్పుడు నాయన, నీ శిష్యులు నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు నాయన గొప్ప తుఫాను నుండి గొప్ప నెమ్మదిని నీవు వారికి అనుగ్రహించిన దేవుడవు నాయన తండ్రి, నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ దినాల్లో కూడా నాయన గొప్ప తుఫాను లాంటి సమస్యలు మా జీవితంలో ఏర్పడినప్పుడు నాయన మేము నీకు మొర్ర పెట్టేవారిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. మా తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, కల్లోలమంతా నిమ్మలమాయెను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, నా అంచనాలు కిందులవ్వగా నాకున్న ఆశలు అడుగంటిపోగా, నా అంచనాలు తల్ల క్రిందులవ్వగా నాకున్న ఆశలు అడుగంటిపోగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కల్లోలమంతా నిమ్మలమాయెను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, కల్లోలమంతా నిమ్మలమాయెను. అలలయ్యగయగా అనుమానాలు అలలయ్యగయగా తేగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, నా భయములన్నీ పారిపోయెను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఇంతవరకు జరిగిన నా తండ్రి యొక్క స్వస్థత స్తుతి ఆరాధనలో ప్రభువా, మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా నడిపించారు, అందును బట్టి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో తండ్రి నాయన, అలనాడు నీవు ప్రయాణం చేస్తున్న దోణి మీదకి గొప్ప తుఫాను వచ్చినప్పుడు తండ్రి, నీ శిష్యులు నీకు మొర్ర పెట్టినప్పుడు నీవు లేచి నాయన గందరగోళములో నాయన గొప్ప తుఫానులో నీ శిష్యులకు గొప్ప నెమ్మదిని కలిగించిన దేవుడవు నాయన తండ్రి, నీకు స్తోత్రం. అట్టి రీతిగా నాయన మా జీవితాల్లో కలిగే నాయనా తుఫాను లాంటి సమస్యలకు ప్రభువా సమస్యలు వచ్చినప్పుడు నీ బిడలమైన మేము కూడా నీ సన్నిధిలో ప్రార్థించి నీ యొద్ద నుంచి గొప్ప నెమ్మదిని పొందుకునే కృప నీ బిడలమైన మాకు దయచేయండి మా తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో నాయన ప్రభువా నాయన అందరైతే యూట్యూబ్ ద్వారా ఇదిగో ఇక ఫేస్బుక్ ద్వారా నాయన ఫేస్బుక్ లైవ్ ద్వారా అందరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఈ వాక్యాన్ని నాయన వీక్షిస్తూ ఉన్నారో బిడలందరినీ దీవించండి ఆశీర్వదించండి వారికి కలిగిన సమస్యలన్నిటి నుండి వారిని విడిపించమని ప్రార్థన చేయుచు ఉన్నాను మా పరమ తండ్రి నీకు స్తోత్రం. అలాగే ఈ మధ్యాహ్న సమయమున నాయన తండ్రి యొక్క నాయన ప్రార్థనా కూడికలో పాలు పొందిన సంఘ బిడలను వారి కుటుంబాలను సమృద్ధివంతంగా దీవించండి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచు ఉన్నాను తండ్రి నీకు స్తోత్రం. నాయన మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యను కూడా నానాటికి మీరు అభివృద్ధి పరచండి ఆశీర్వదించమని ప్రార్థన చేయుచు ఉన్నాను మా పరమ తండ్రి నీకు స్తోత్రము. నాయన ఇదిగో ఇంకా నుండి మందిరానికి ఉన్న పనులన్నీ త్వరగా జరగడానికి సహాయం చేయండి తండ్రి నీకు స్తోత్రం. ఇదిగో ఈ సమయమున నాయన ఈ యొక్క స్వస్థతా స్తుతి ఆరాధనను ముగించుకుని మేము వెలుచు ఉండగా నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు దివ్యనామమున స్తోత్రము చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి ఆమెన్. అందరూ ఆమెన్ చెప్దామండి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును అలాగనే అందరైతే మైక్ స్వరము ద్వారా ఆయన మాటలు విన్నారో వారికి అందరికీ అలాగనే ఇదిగో ఇక ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడలందరికీ అలాగనే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.